విశాఖలో అన్ని హోల్సేల్ మార్కెట్లో మూతపడనున్నాయా? కరోనా మహమ్మారి అంతకంతకు పెరుగుతుండటం అన్ని వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తికి ప్రధాన పాయింట్లుగా ఉండే మార్కెట్లు, బజార్లలో అయితే వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందుకు పూర్ణ మార్కెట్లోని హోల్సేల్ వ్యాపారులు, వర్తకులు సరికొత్త చర్యలు చేపట్టారు. స్వీయ లాక్డౌన్ అమలుపరచాలని నిర్ణయించుకున్నారు. హోల్సేల్ డీలర్స్ అసోసియేషన్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మా హోల్సేల్ దుకాణాలు 100 దుకాణాల వరకు ఇంచుమించు పూర్ణ మార్కెట్ పరిసర 4 రోడ్లలో, బార్డర్ రోడ్డు, స్ప్రింగ్ రోడ్డు, డైస్ ట్యాంక్ రోడ్డు, అల్లు సీతం రోడ్లో 100 దుకాణాలు, హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఊరందరిలో ఊరందరిగా ఉన్నటువంటి ఆహార సంస్థలు, అంటే హోటల్స్ కానీ, స్వీట్ షాపులు కానీ, బంద్ అటువంటి అన్ని బేకరీలు కానీ అన్నిటికీ కూడా రీటైల్ దుకాణాలు, హాస్టల్స్ అన్నిటికీ ఇక్కడి నుంచే మొత్తం సరుకు వెళ్తుంటుంది. సాలీనా 200 కోట్లు వ్యాపారం టర్నోవర్ ఉంటుంది. మేము రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా దుకాణాలు తెరిచి అందరికి సరఫరా చేస్తుంటాం. కానీ కరోనా వ్యాప్తి చెందిన సందర్భంగా స్వీయ కట్టడి పెట్టుకొని మా అందరం మేమే విధించుకొని గవర్నమెంట్ వారు మినహాయింపు ఇచ్చినా కూడా దాన్ని పక్క పెట్టి మినహాయింపు ఇచ్చారు. మనకి ఎసెన్షియల్ కమాడిటీస్ అయినా సరే మనం ఈ స్వీయ నియంత్రణ పాటించి 9 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే తలుపులు తెచ్చి సరఫరా చేయడానికి నిర్ణయించుకున్నాం. విశాఖలో కరోనా వైరస్ స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారీగా కేసులు నమోదు అవుతున్నా ప్రజల్లో అవగాహన ఏమాత్రం కనిపించడం లేదు. ఉదయం నుండి రాత్రి వరకు నిత్యం మార్కెట్లలోనూ, బజార్లలోనూ యథావిధిగా అవసరం ఉన్నా లేకున్నా తిరిగేస్తున్నారు. భౌతిక దూరం కొరవైంది. దీనికి తోడు ఇటువంటి రద్దీ ప్రాంతాలలో వృద్ధులు, చిన్నపిల్లలను కూడా తీసుకువచ్చి కరోనా బారిన పడడానికి అవకాశం ఉంది. విశాఖ నగర వాసులకు పూర్ణ మార్కెట్ అనేది గుండెకాయ వంటిది. ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది. 100కు పైగా హోల్సేల్ దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. నిత్యం వేలాది మంది కొనుగోలుదారులు, వినియోగదారులతో కలకల్లాడిపోతుంది. దీంతో పూర్ణ మార్కెట్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే లాక్డౌన్ సమయంలో 3 నెలల పాటు షాపులకు తాళాలు వేసి ఇళ్లకు పరిమితమైన వ్యాపారులు అతి కష్టం మీద దుకాణాలు తెరుచుకొని వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. ఈ నష్టాన్ని 3 నెలల పాటు భరించినా వారంతా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారాలు కంటే తమకు తమ ప్రాణాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యమే ముఖ్యమని భావించారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని హోల్సేల్ షాపుల వ్యాపారులంతా నిర్ణయించుకున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ చెప్పాలంటే ఈ టైంలో అవసరమైంది, కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంటలేదు కానీ జాగ్రత్త ఉండడానికి సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ మెయిన్ అని దానికి ఎగ్జాంపుల్గా మేము స్వయంగా మేము నిర్ణయించుకుని మేము ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకునే షాపులు ఉంచుతున్నాము. అంటే పూర్తిగా క్లోజ్ చేద్దామంటే జనాలకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మాత్రమే. అటు సౌకర్యంగా ఉంటుంది అందరికీ, ఇటు కూడా ఎంతో కొంత మహమ్మారి నుంచి మనం కొంచెం జాగ్రత్త ఉండడానికి ఉంటుందని. మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా శానిటైజేషన్ చేస్తున్నాము, సెల్ఫ్ డిస్టెన్సింగ్ చేస్తున్నాము. అయినా సరే ముందు ఎవరికైనా అందరికీ ముందు సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమనే ఉద్దేశంతో అందరూ కలిపి మేము ఈ స్వచ్ఛందంగా మేము సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. పూర్ణ మార్కెట్ నుండి విశాఖ జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకు కూడా నిత్యావసర సరుకులు ఎగుమతి అవుతుంటాయి.
ఉదయం 6 నుండి 9 వరకు ట్రాన్స్పోర్ట్కు పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత తాము నిర్ణయించుకున్న టైంలో వ్యాపారాలు చేసుకుంటామంటున్నారు. అవసరమైతే హోమ్ డెలివరీ సర్వీసులను ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇక్కడ సుమారు 100 వరకు హోల్సేల్ కిరాణా దుకాణాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో చిన్న చితక వ్యాపారులు వస్తూ ఉంటారు. వినియోగదారుల రద్దీని చాలా వరకు నియంత్రించేందుకు స్వచ్ఛందంగా మార్కెట్లకు లాక్డౌన్ ప్రకటించారు. మార్కెట్లో ముగ్గురు వ్యాపారులకు కరోనా రావడంతో వ్యాపారులంతా హడలిపోతున్నారు. విశాఖలోని కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్లు బజార్లోని రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ కేసులు అనేవి ఎక్కువగా పెరిగిపోతుండటంతో వ్యాపారస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే మనం ప్రస్తుతం విశాఖలో ఉన్న పూర్ణ మార్కెట్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్ణ మార్కెట్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే మీరంతా డిసైడ్ అయ్యి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంచుదాం అనుకుంటున్నారు కదా మార్కెట్లో, ఆ తర్వాత షాపులు క్లోజ్ చేయాలనుకుంటున్నారు కదా, ఈ డెసిషన్ ఏ విధంగా తీసుకున్నారు, ఎందుకు అనేది చెప్పండి. పూర్ణమర చుట్టుపక్కల కరోనా కేసులు ఎక్కువైపోయింది. తర్వాత ఏంటంటే ఈ పూర్ణమర రావడానికి కూడా కస్టమర్ కొద్దిగా ఆలోచిస్తున్నారు కాబట్టి మేమే స్వచ్ఛందంగా ఒక మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా షాపులు ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేసేద్దామని ఒక దాన్ని బట్టి మేము అందుకనే ఇక్కడ ఒక తీర్మానం చేసుకున్నామండి. ఈరోజు మార్కెట్ వర్తక సంఘం అందరూ కలిపి మధ్యాహ్నం తెల్ల మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు షాపులు ఓపెన్ చేసి అన్నీ కూడా లాక్డౌన్ చేద్దామని అందరూ స్వచ్ఛందంగా మేము మాట్లాడుకున్నాం. అలాగే శనివారం మాట్లాడుకుని ఈరోజు నుండి క్లోజ్ చేస్తున్నామండి. ప్రస్తుతం ఇక్కడ ఎవరికైనా ఎటువంటి కేసులు ఏమైనా వచ్చాయి మార్కెట్లో? మార్కెట్లో బౌండరీ లోపలైతే ఏమి రాలేదండి. బౌండరీ ఇంతవరకు అయితే ఎవరికే కేసులు కానీ తర్వాత ఎవరికి బాగోలేదని కూడా అంబులెన్స్ ఇప్పుడు కూడా లోనికి వచ్చే సమస్య లేదండి. ఇప్పటివరకైతే అంతా బాగానే ఉన్నారు. అయినా ముందు బిఫోర్గా గవర్నమెంట్కి ఏదో మనం కూడా ఒక మెసేజ్ పంపిద్దాము, మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నామని ఒక దీని గురించి మేము ఆపుతున్నాము. మరి ఈ లాక్డౌన్ టైంలో ముందంతా 3 నెలలు షాపులు అనేవి క్లోజ్ చేశారు కదా, దానివల్ల ఆర్థికంగా నష్టం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది? ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాస్ ఉందండి. పూర్ణ మార్కెట్ 3 నెలలు లాక్డౌన్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా షాపులు ఏవి కూడా బిజినెస్ అంటే లేదండి. 20% కూడా బిజినెస్ లేదండి. అయినా అలాగే కూర్చుంటున్నారు, బయటికి వెళ్ళడానికి మాకు సాయిస్ లేదు. ఫస్ట్ నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం కాబట్టి పూర్ణ మార్కెట్లో 1000 షాపులు ఉన్నాయండి. షాపులు అంటూ 1000 షాపులు ఉన్నాయండి. అదనంగా 1100 షాపులు వేరే ఉన్నాయి. మార్కెట్లో 4000 జనాభా అంటే 5000 జనాభా దాన్ని ఉపాధి పొందుతున్నాం. కానీ ఎవరు కూడా గవర్నమెంట్ కూడా మమ్మల్ని వచ్చే ఆదుకునే కార్యక్రమం కూడా లేదు. కానీ ఈరోజు కూడా మేము ముందు స్వచ్ఛందంగా మేమే వచ్చి మేమే ఇలాగా మార్కెట్కు ఒక మనుకొని ఒక కార్యక్రమం చేద్దాము. కార్యక్రమం చేసేటప్పుడు కూడా మనం ప్రజల్లో మనకు కూడా పూర్ణ మార్కెట్ మంచి ఇది వస్తుంది స్పందన మీద మేము ఉదయం నుంచి సాయంకాలం మధ్యాహ్నం 2 వరకు వస్తున్నాను. అయితే కేవలం ఈ కేసుల్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఈ డెసిషన్ తీసుకున్నారా? కేసులు దృష్టిలో పెట్టుకొని అండి, కేసులు దృష్టిలో పెట్టుకొని మార్కెట్కి రేపు ప్రజల్లో కూడా మేము కూడా స్వచ్ఛందంగా చేస్తున్నాము, పూర్ణ మార్కెట్ కూడా చేస్తున్నాము. పూర్ణ మార్కెట్ ఈ రోజు వరకు కూడా ఏ కేసులు అయితే లేవు పక్కాగా. మీ అందరూ హ్యాపీగానే ఉన్నాం. పూర్ణ మార్కెట్ కస్టమర్ కూడా హ్యాపీగా వస్తున్నారు. మేము కూడా అందరూ శానిటైజర్ వాడమంటున్నాము, తర్వాత మాస్కులు పెట్టిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ మాస్కులు ఉంటేనే లోనికి అలర్ట్ చేస్తున్నామండి. వచ్చే లేని ఏళ్ళలో పెట్టమని కూడా మేము దాన్ని ప్రతి ఒక్కరు సాఫ్ట్ చెప్తున్నామండి. షాప్లో ఉన్న వచ్చే కస్టమర్లకు కూడా చెప్తున్నాము. అయితే ప్రస్తుతం కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ అంతా కూడా, అలాగే ఎవరైతే ఉన్నారో అమ్మకందారులు, వాళ్ళంతా కూడా ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. అయితే ఈ కరోనా పెరిగిపోతున్న నేపథ్యంలో మా ప్రాణాలతో పాటు మా కుటుంబ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమని చెప్పి వీళ్ళంతా ఒకే మాట మీద ఉంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ షాపులు తెరిచి ఆ తర్వాత నుంచి క్లోజ్ చేద్దామని చెప్పి ఒక స్వీయ లాక్డౌన్ అమలు చేద్దామని చెప్పి అయితే వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతం పూర్ణ మార్కెట్ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, త్రూత్ న్యూస్, విశాఖ.